అంటే మీరు ఒకటి రెండు స్పీచెస్లో చెప్పడం జరిగింది ఏంటంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, జడ ఎందుకు వేసుకోవాలి అనే దానికి మీరు చాలా చక్కగా చెప్పారు. సో నేను ఒక్కదాన్ని తెలుసుకుంటే కాదు 10 మందికి తెలియచెప్పాలనే ఉద్దేశం ఒకసారి. అంటే చెప్పాను కదా తల్లి, మనకి ప్రతి సంప్రదాయాన్ని మన పూర్వీకులు చాలా పరిశోధించి ఆలోచించి మనకు అన్నీ అందించారు వాళ్ళు. మిగతా దేశాలకి, మన దేశానికి ఉన్న అదే చెప్పాను కదా, ఈ దేశంలో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలని ఆలోచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు ఈ బొట్టు పెట్టుకోవడం అనేది ఏదైతే ఉన్నదో, బ్రుకిటి అంట, భ్రూమధ్యము అంటారు ఆ బొట్టు పెట్టుకునే స్థానాన్ని. మానస సరోవరము అంటారు, త్రివేణి సంగమం అని కూడా అంటారు దాన్ని. అక్కడే ఆజ్ఞాచక్రం ఉంటుంది. 72,000 నాడులు ఉన్నాయి కదా మన దేహంలో. ఈ 72,000 నాడులు ఇడా పింగళ సుషుమ్న నాడులు చాలా ప్రధానం వహించినాయి. మన నామం పెట్టుకుంటాను చూడండి, మూడు నామాలు అక్కడ అట్లా కరెక్ట్గా అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ సంగమించేటటువంటి ప్రదేశం అది, ఈ మూడు. అక్కడ గనక ఈ కుంకుమ లో ఉన్నటువంటి పసుపు కొన్ని ఔషధాలు కలిపి కుంకుమ తయారు చేస్తారు. ఆ తయారు చేసిన కుంకుమ భ్రూమధ్యం దగ్గర పెట్టుకోవడం వల్ల మెదడులోకి ఒత్తిడి తగ్గుతుంది. ఆ కుంకుమలో ఉన్న సారం రోమకూపాలు, అంటే మనకు హోల్స్ ఉంటాయి కదా శరీర చర్మానికి, రోమకూపాలు, ఆ రోమకూపాల ద్వారా మెదడుకు చేరి మనల్ని శాంతి కాముకుల్ని చేస్తుంది. ఒత్తిడికి గురి కానివ్వకుండా, స్ట్రెస్ అంటున్నారు ఇప్పుడు, దానికి గురి కానివ్వకుండా కాపాడేటటువంటి గొప్ప గుణం కుంకుమకి, సింధూరానికి ఉన్నది, మంచి గంధానికి. అది పెట్టుకోవడం వల్ల చల్లబరుస్తుంది. అందుకే అమ్మవారికి కుంకుమ పూజ అంటే ఇష్టం అంటే ఏమిటి, ఆ ఎరుపు అనేదేమో చైతన్యానికి ప్రతీక. కుంకుమలో ఉన్న ఔషధులన్నీ కూడా మెదడుకు చేరి మనల్ని బ్లడ్ ప్రెషర్స్, షుగర్ లాంటి వ్యాధులు రానివ్వకుండా కాపాడే శక్తి కుంకుమకి ఉండడం వల్ల స్త్రీ పురుషులు ఇరువురు కూడా కుంకుమ ధరించడం అనేది మనకు సంప్రదాయంగా, స్త్రీలే కాదు పురుషులు కూడా ధరించేవారు. మా నాన్నగారు భోజనం చేసే ముందు ఒక బరిణె ఉండేది వాళ్ళకి, బొట్టు పెట్టి అనేవాళ్ళం. ఆ సింధూరం నామం ధరించి కానీ భోజనం చేసేవాళ్ళు కాదు, పురుషులు కూడా ధరిస్తారు కుంకుమ. ఇప్పటికే ముందుగా పురుషులు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేది, అది కుంకుమకు ఉన్నటువంటి గొప్ప విశేషం. ఇంకోటి ఏంటి అడిగారు మీరు, జడ అండి, జడ ఈ జడ ఓపెన్ హెయిర్ పెట్టేస్తారు కదా, ఈ జడ మూడు పాయలు, జడ మూడు పాయలుగా ఉంటుంది కదమ్మా. అది గంగా యమున సరస్వతికి ప్రతీక ఒకటి, మూడవది రజ సత్వ రజస్తమో గుణాలకి ప్రతీక, మూడు గుణాలు. అందుకనే స్త్రీ అన్నారుగా, సత్వగుణ రజోగుణ తమో గుణాలు మూడు సరైన రేషియో నిష్పత్తిలో ఉంచుతుంది. ఈ కారము చైతన్యమది స్త్రీ అన్నారు. ఆ స్త్రీలు జడలు చాలా గొప్ప అందం ఉంది. ఈ సరైనటువంటి నిష్పత్తిలో అల్లుకోవడం అనేది ఒకటి ఏమ్మా, ఇందులో ఏది ఎక్కువైనా ప్రమాదమే. తమోగుణ రజోగుణాలు ఎక్కువైతే ప్రమాదం కూడా, ఈవిడ సరైన నిష్పత్తిలో ఉంటేనే పురుషుడిని కూడా సరిగ్గా పాలించగలుగుతుంది, చెప్పగలుగుతుంది. గంగా యమున సరస్వతి పాయలు ఇవి. ఈ మూడు అల్లుకున్నప్పుడు ఆ మధ్యలో నుంచి వచ్చే పాయ అసలు మనకు బయటికి కనిపించదు. రెండే బయటికి కనిపిస్తే మూడో పాయ మనకు కనిపించదు, అది సరస్వతి. జ్ఞానం కూడా బయటికి కనిపించదు కదమ్మా, అందుకని సరస్వతి నది కూడా మనకు బయటికి కనిపించదు, అంతర్లీనంగానే ఉంటుంది. అందుకని మెడల్లో అబ్లాంగ్డ్ ఇక్కడ నుంచి వదిలేటటువంటి పాయ అంతర్లీనంగానే అల్లుకుంటుంది అది. ఆ జడ వేసుకోవడంలో ఈ పరమార్థంతో పాటు గంగా యమున సరస్వతి అనే మూడు నదులు సత్వరజస్తమో గుణాలకి ప్రతీక. ఇలా అల్లుకుని జడ వేసుకుని ఎక్కడ వరకు పాకుతుంది ఆ జడ, సహస్రారం దగ్గర నుంచి మూలాధారం వరకు ఉంటుంది జడ. మూలాధారం ఎక్కడుంటుంది, అన్నింటికన్నా చెన్నై కింది భాగంలో ఉంటుంది. మూలాధారం దగ్గర ఎవరుంటారు, అక్కడ కుండలిని శక్తి దగ్గర సర్పం ముడుచుకుని ఉంటుంది, రెండున్నర చుట్లు ముడుచుకుని పడుకున్నట్టు ఉంటుంది సర్పాకారంలో కుండలిని శక్తి. ఎప్పుడైతే ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎట్టయితే తల ఎక్కడైతే ఉంటుందో, అప్పుడు సహస్రారం వరకు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పడగలాగా విప్పి ఉంటుంది. అందుకే నేను పక్కకు తిరిగి జడ వేసుకున్న అమ్మాయిని చూడమను, పడగ విప్పిన పాములా ఉంటుంది. అందుకనే ఆ స్త్రీలలో ఆ కళ్ళల్లో ఆ తేజస్సు వర్చస్సుకి కారణం ఈ జడే. అందుకని ఒక అబ్బాయిని నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే, ఇప్పుడు కాదనుకోండి విరబూసుకున్న అమ్మాయి కావాలని అంటున్నాడేమో తెలియదు, కానీ అప్పటి కాలంలో మంచి జడ వేసుకున్న అమ్మాయి కావాలనేవారు. ఆ జడకు ఉన్న అందం అటువంటిది ఏమో. ఆ జడ వేసుకోవటం అదొకటి కాకుండా, మరి జానకిరాముడు చూస్తే దానిలో చక్కగా చూపి చెప్పింది, అది కరెక్ట్. అది తల్లి కూతురికి జడ వేస్తూ అల్లుతూ ఒక్కొక్క పాయని ఒక్కొక్క వెంట్రుకని కూడా శృతి కలుపుతూ జడల్లుకుంటూ వస్తుంటుంది అనమాట. ఆ తల్లదు అమ్మ ఇప్పుడు చూడు, నేను ఒక్కొక్క పాయని నేను ఎలా అయితే అల్లుకుంటూ పోతూ జడ అల్లుకుతున్నానో,
నువ్వు కూడా నువ్వు వెళ్ళేటటువంటి కుటుంబంలో నువ్వు మెట్టినింటినట్లు మరుదులుంటారు, ఆడపడుచులు ఉంటారు, మా అత్తమామలు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇలా అల్లుకుంటూ పోవాలమ్మా, శృతి కలుపుకుంటూ పోవాలమ్మా అని తల్లి ఆ జడ వేస్తున్నప్పుడు చెబుతుంది. ఆ అర్థం కూడా ఉన్నది దానిలో. తాత్వికత ఉన్నది, సాంస్కృతికపరమైన అంశం ఉంది, ఆధ్యాత్మికపరమైన అంశం ఉంది, సాంఘికపరమైన అంశం కూడా ఉన్నది, ఆరోగ్యపరమైన అంశం కూడా ఉంది. ఆ జుట్టు కనుక విరపోసుకుంటే ఇంకొక ప్రమాదం ఏమిటంటే, చిన్నప్పుడు సంధ్యా సమయంలో మేము జుట్టు కనుక దువ్వుకుని బయటకు వచ్చి దువ్వుకుంటే కోప్పడేవారు అమ్మవాళ్ళు. ఏమిటి ఆడపిల్లలకు అమాత్రం తెలియదు, జుట్టు బయటకు వచ్చి దువ్వుకోవడం, లోపలిక్కడ ఒక చోట కూర్చొని దువ్వుకోండి అని కోప్పడేవారు. ఎందుకని ఆ వెంట్రుకలు కనుక ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే దాని మీద బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు. ఎందుకని వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, గోరును పోలిన గోరు లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు. భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు. అందుకని ఈ వెంట్రుకలు గోర్లు తీసుకుని వెళ్ళి దుష్ప్రయోగాలు చేసే అవకాశం ఉంది, చేస్తారు కూడా. అందుకని ఉమ్మి వేసి ఎక్కడైనా గోతులో వేసేవారు అమ్మవాళ్ళు ఆ జుట్టుని, ఎక్కడ పడితే అక్కడ వేయనిచ్చేవారు కాదు. దానివల్ల దుష్ప్రయోగాలు చేస్తారని చెప్పి జడను ఎప్పుడు అల్లికతోనే వేసి ఎక్కడ వెంట్రుక కింద పడకుండా అల్లుకోవడం అనేది. దానితో పాటు ఆహార పదార్థాల్లో కనుక వెంట్రుక కనుక చేరితే అది జీర్ణం కాదు. అందుకని కార్తీక మాస వనభోజనాల్లో అప్పుడప్పుడు మనకు తెలియకుండా కనుక వెంట్రుకల ఆహారంలో చేరితే దాన్ని జీర్ణింపజేయడానికి నేరేడు కాయలు, రెండోది గుమ్మడికాయ, నేతి బీరకాయ పచ్చడి తప్పకుండా తినమంటారు. దాన్ని బయటికి నెట్టేసే గుణం ఈ పదార్థానికి ఉందిట. అవునండి, ఇంత శాస్త్రీయత ఉన్నదమ్మా ఈ జడ అల్లుకోవడంలో. మరి ఇప్పుడు జుట్టులు విరబోసుకు ఎవరు విరబోసుకుంటారు? రాక్షసులు విరబోసుకుంటారు. విరబోసుకునేది ఎవరు? మనుషులు విరబోసుకోరు, దయ్యాలు విరబోసుకొని తిరుగుతాయి. మరి అది కరెక్ట్ కాదు. దీనిలో ఇంత శాస్త్రీయత ఉన్నది, అది ఎవరికి నష్టం? అందుకని ఈ జడ అల్లుకోవడంలో కూడా ఇంత శాస్త్రీయమైనటువంటి విధానాన్ని మనకు పెట్టారు. ఇంకా ఏదో అడిగావు? లేదు, రెండే. ఈ రెండే. ఇప్పుడు చెవులు కుడితే కంటి చూపు పెరుగుతుంది, అందుకే పూర్వకాలంలో కుండలాలు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు. ఆక్యుపంక్చర్ అంటారే, చెవి కుడితే కను చూపు పెరుగుతుంది. గాజులు వేసుకుంటే ఈజీ డెలివరీ అవుతుందమ్మా. అందుకని గాజులు వేసుకున్నటువంటి నరాలు వచ్చి గర్భసంచిని ఆరోగ్యంగా ఉంచుతుందిట. అందుకని సీమంతం అప్పుడు ఎక్కువగా గాజులు వేస్తారు. ఆ శబ్దం ఏమో గర్భస్థ శిశువుకి మానసికపరమైన సంతులనాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ ఎప్పుడు తన దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతుంటాడట లోపలి గాజులు చవడికి. అతనికి ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల శిశు, లోపల ఉన్న శిశువుకి. అందుకే గర్భస్థ శిశువుకి ఎప్పుడు మంచి మాటలు వినిపించాలి, మంచి పాటలు వినిపించాలి, మంచి దృశ్యాలు చూపించాలని ఆ గర్భిణీ స్త్రీకి అన్ని మంచి ఇష్టమైనవి వండిపెట్టి పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తారు? ఆ ప్రేమాభిమానాలను పంచిపెడితే లోపల ఉన్న శిశువుకి కూడా అవన్నీ ఆస్వాదిస్తూ మంచి పౌరుడుగా మంచి ఉత్తముడుగా పుడతాడని కదా. ఎనిపెట్టారు చూడు అంజలి మరి, ఇవన్నీ నిజం. ఇవన్నీ మళ్ళీ మనకి వెనక్కి రావాలి. ఇవన్నీ మన గృహాన్ని గృహస్థాశ్రమంగా తీర్చిదిద్దుకోవడం చేత కావాలి. జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకోవడం ఏమిటో మనకి తెలిసి రావాలి. ఆ తెలిసి వచ్చినప్పుడు ప్రతి గృహము, ప్రతి గృహలక్ష్మి, గృహలక్ష్మి అంటే గుర్తొచ్చింది పరమాచార్య వాళ్ళ ఒక మాట అన్నారమ్మా, స్త్రీలు దీపాలు లాంటి, లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్, దీపాలు లాంటి వారు. వాళ్ళు చెడిపోవడానికి కావాల్సిన అవకాశం ఎక్కడా మనం ఇవ్వకూడదు. వాళ్లే కనుక చెడిపోతే ప్రపంచమంతా దిక్కులేనిది అయిపోతుంది, సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ధర్మానికి ప్రతీకలు వాళ్ళు. ఇంకా ధర్మం నిలబడుతుందంటే స్త్రీల వలనే. అటువంటి వాళ్ళకి అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు అని చెబుతూ అన్నారు. స్త్రీలు సరైనటువంటి సమయానికి గృహలక్ష్ములుగా రూపొందాలి అన్నారు. వాళ్ళు హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి హౌస్ మేకర్ అంటున్నారు. అవునండి, హౌస్ మేకర్ కరెక్టే, గృహలక్ష్మి సరైనటువంటి వయసులో గృహలక్ష్మిగా రూపొందాలి అన్నారు. బాగా అర్థమైందా నీకు? అవునండి. వాళ్ళ జరుగుతుందా? 30 సంవత్సరాలు అయ్యే వరకు పెళ్ళిళ్ళు చేసుకోవడదా? మర్చిపోయి దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది తెలుసా, వాళ్ళు గుడికి వస్తుంటారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి. ఒక అమ్మాయి ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది ఒకసారి. ఇదేమిటమ్మా అని అడిగాను. నేను అడిగితే ఏం చేయమంటారండి, మా నాన్నగారికి జాతకాలు పెచ్చా, అది కుదరలేదు, అన్ని పాయింట్లు రాలేదు, ఇన్ని పాయింట్లు లేదు, నక్షత్రం కుదరలేదంటే 30 ఏళ్ళు గడిచిపోయినాయి అండి, ఏం చేయమంటారు? ఇది నేను వేసుకొచ్చా. ఇంకొక అమ్మాయి ఏముంటుందో తెలుసా, నేను చాలా పేదరికంలో పుట్టామమ్మా, ఇప్పుడు సాఫ్ట్వేర్లో నేను చదువుకుని ఉద్యోగం వచ్చి నాకు ఇప్పుడు 80,000 జీతం వస్తుంది, నాకు పెళ్లి చేస్తే ఈ జీతం వాళ్ళు అనుభవించడానికి కుదరదని చెప్పి నాకు మా నాన్న పెళ్లి చేయడం మానేశాడు, అందుకందుకు నీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వచ్చి. ఇలాంటి కథలు ఎన్నో. సో గుడ్లో చాలా స్టోరీలు చూస్తాం. అబ్బో, ఎన్ని రకరకాల స్టోరీస్, జిహాదుల పేరు చాలా జరుగుతున్నాయి ఇవన్నీ చాలా. అందుకని మాస్టర్ గారు ఇంకో మాట అనేవారు, ఇప్పుడు 30 సంవత్సరాలు వస్తే కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదుగా,
వృద్ధిలోకి రండి అని దీవించవలసింది పోయి త్వరగా వృద్ధులలోకి రండి అని దీవించవలసి వస్తుంది. ఆయన ఇలాంటి తమాషాలు వలె చెప్తుండేవారు. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మ మన జీవన విధానంలో పెనుమార్పులు సంభవించాయి. ప్రతిదీ ప్రతిదీ నీళ్ల వాడకం దగ్గర నుంచి ప్రతిదీ ప్రతిదీ కూడా అన్నమాట అన్నీ కూడా మనకి మనమే ప్రకృతిని ఇవాళ రేపు నీళ్ళకి యుద్ధాలు వస్తాయి. అవునండి, మన జీవన శైలితో ఎంత నీరు వృధా చేస్తున్నాం మనం, ఎంత నీరు వృధా చేస్తున్నాం, ఆహారం ఎంత వృధా చేస్తున్నాం, జాగింగ్ చెప్పులు అంటాడు, వాకింగ్ చెప్పులు అంటాడు, ఇంట్లో వేసుకునే చెప్పులు అంటాడు, ఇంట్లో వేసుకునే డ్రెస్, బయటికి వెళ్ళే డ్రెస్సు, ఎన్ని డ్రెస్సులు చెప్పులతోనే నిండిపోతున్నాయి కొంపలన్నీ కూడా మనకి. ఆ సింప్లిసిటీ ఏది? కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా మూడే మూడు చెప్తున్నాను తల్లి, చెప్పులు బట్టలు కొంపలన్నీ నిండిపోతున్నాయి. బీరువాలు పట్టణ గుడ్డలు అండి, ఒక్కొక్క జాకెట్కి దానికి ఒక్కొక్క 15,000 25,000 ఖర్చు పెడుతున్నారు స్త్రీలు ఒక్కొక్క జాకెట్కి. అసలు ఎంతంత ఎంతంత అండి, ఎంతంత? కాబట్టి వ్యక్తిత్వానికి విలువనిస్తారు కానమ్మా వీటికి కాదు. వీటికి విలువిచ్చేది విలువ ఎలా అవుతుంది చెప్పండి? ఒకసారి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని ఒక కోటీశ్వరుడు భోజనానికి పిలిచాట. భోజనానికి పిలిస్తే పాప పిలిచాడు కదా అని వెళ్ళాడు ఆయన. ఆయన సింపుల్ మ్యాన్ కదా. భోజనానికి వెళితే ఆయన బట్టలు అవి చూసి ఎవరో రానివ్వలేదు ఆయన లోపలికి. రానివ్వకపోతే ఓహో నా డ్రెస్సు చూసి వెళ్ళి రానివ్వలేదు కదా అని వెళ్ళిపోయి అక్కడ ఒక అద్దెకి తీసుకున్నాడు, ఒక కోటు బూటు వేసుకుని వచ్చేస్తే అప్పుడు రానిస్తే బంతిలో కూర్చుని భోజనం చేస్తాను కూర్చుని బూటు బొంచెయ్యి కోటు బొంచెయ్యి బూటు తిను కోటు తిను అంటా కూర్చున్నా అంట అక్కడ. ఈరోజు పిలిచిన యజమాని సార్ ఏంటి సార్ మీరు ఇక్కడ కూర్చుని ఏంటి బొంచెయ్యి ఏంటి సార్ ఇలా, మరి నన్ను నా బూటు సూటు బూటు చూసి కదా అయ్యా పిలిచారు, అందుకని బూటును తినమంటున్నాను కోటును తినమంటున్నాను అన్న, నన్ను కాదు కదా తినమంది మరి మీ అనేసరి సిగ్గుపడ్డాట. మరి అది అలాగే ఉందిగా ఇవాళ. అలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి అసలు అసలు నానా రకాలైనటువంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకుని రిటర్న్ గిఫ్ట్లు అది ఇవ్వకపోతే ఏమనుకుంటారోనని భర్తను అప్పులు పాలు చేసి ఆ రిటర్న్ గిఫ్ట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా కోట్ల కొద్ది ఖర్చు పెట్టి అసలు పెళ్లి చేసుకునే అమ్మాయికి కానీ చేసుకునేవాడికి కానీ ఒరే మీరు ఇల్లు ఉండాలిరా అని ఎవరైనా చెప్తున్నారా? చెప్పే తాతయ్యలు బాబాయిలు ఇళ్లలో ఉంటున్నారు, అసలు వాళ్ళని పెళ్ళిళ్ళకే తీసుకురావట్లేదు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక ఆయన చెప్తున్నాడు, పాప మనవడు పెళ్ళవుతుంది పిలుస్తారేమని ఎదురు చూస్తుంటే ఏమండి మా మనవడు పెళ్ళవుతుందండి మీరు కూడా రండి అని మమ్మల్ని పిలుస్తారమ్మా, అసలు ఆయన్నే పిలవదు ఇంకా నన్నేం పిలుస్తారు, ఆయన్నే పిలవట్లేదంట. చాలా బాధాకరం, చాలా బాధాకరం, చాలా బాధాకరం. మూడో రోజుగా అమ్మాయి సూట్ పేసుకుని వచ్చేస్తుంది, కోట్లన్నీ వృధా. అందుకే నేను అందరికీ ఒక మాట చెప్తున్నాను అంజలి మధ్యన, మీరు ఒక పని చేయండి అయ్యా, అందరికీ చెప్తున్నా మీరేం చేస్తారు, మొదట సింపుల్గా పెళ్లి చేయండి. 15-20 ఏళ్ళు వీళ్ళు చక్కగా కాపురం చేసిన అభినందన సభ పెట్టి సత్కారం చేయండి వాళ్ళకి, అప్పుడు కోట్లు ఖర్చు పెట్టండి. అభినందన సభ పెడితే ఇప్పుడు మనకి షష్ఠి పూర్తి ఉత్సవాలను చక్కగా చేసేవారు నాన్నకి అమ్మకి 60 ఏళ్ళకి. ఇప్పుడు మీరు 20 ఏళ్ళకే అమ్మయ్య 20 ఏళ్ళు వీళ్ళు హాయిగా కాపురం చేశారు కొట్లాడుకోకుండా కనీసం అని అప్పుడు అభినందన సభ పెట్టి అప్పుడు సత్కారం చేయండి. అభినందన సత్కారానికైనా వాళ్ళు ఒక రియలైజేషన్ వచ్చి ఇంకా కాపురాన్ని కొనసాగించుకుని మళ్ళీ 50 ఏళ్ళకి చేద్దాం, మళ్ళీ 60 ఆ విధంగా చేయండి అయ్యా, నేను సలహా ఉచిత సలహా పడేస్తున్నాను. ఎంకరేజ్మెంట్ ఉంటుంది కరెక్టేనమ్మా, ఇది నిజంగా చేయాలి కూడా. ఇట్లా ఆ డెకరేషన్కి ఎంతంత ఖర్చు పెడుతున్నాం మనం, కాసేపటి భాగ్యానికి ఎంతంత తగల పెడుతున్నాం మనం. పిల్లలే కోరుతున్నారు మాకు అట్ట చేయాలి ఇలా చేయాలని. చాలా సంతోషంగా ఉంది, మంచి మెసేజ్ నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ రూపంలో ఇవ్వదలేదు. ఇంటర్వ్యూలో కనిపించాలి మన ఇద్దరి మధ్యన ఒక అమ్మ కూతురు మధ్య జరిగిన సంభాషణలా ఉంది తప్ప ఇది ఇంటర్వ్యూ కాదురా, ఇన్నర్ వ్యూ. నిజండి, ఇది కరెక్ట్, ఇన్నర్ వ్యూ. చాలా మంచి పేరు పెట్టారు, చాలా సంతోషంగా ఉంది. ఇంత ఎన్నో మంచి విషయాలు మీతో ఇలా చర్చించడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అంజలి. కాదమ్మా చెప్తున్నా ఏంటంటే జరుగుతున్నాయి చూద్దాం, పరిస్థితులు తప్పకుండా మారుతాయి, ఆశావహంగానే ఉందాం. మన ప్రయత్నం ఆగకూడదు, సాగాల్సిందే ఇది, ప్రయత్నించేద్దాం. మీలాంటి వాళ్ళు కుటుంబానికి ఒకళ్ళు ఉంటే మరీ స్వార్థం అయిపోతుందేమో, కనీసం ఒక 10 కుటుంబాలకు ఒకళ్ళన్నా ఉంటే తెలియని ఎన్నో విషయాలు పిల్లలకి మాలాంటి తల్లులకి డెఫినెట్గా చాలా విషయాలు తెలుసుకుంటాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానాం సుజామేమని అన్నాడే, ధర్మానికి గ్లాని వచ్చినప్పుడల్లా నేను అవతరిస్తానని. ఇవాళ ఆయన సూక్ష్మ రూపంలో మీడియా ద్వారా కూడా అవతరిస్తున్నాడని అనుకోవాలి మనం. ఎందుకంటే ఇవాళ మీరు చెప్తున్నటువంటి విషయాన్ని కొన్ని కోట్ల మందికి అందించేస్తున్నారుగా మీరు ఒక నిమిషంలో. అవునండి, మరి ఒక రకంగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక వాక్కు రూపంలో ఏమ్మా మీడియాని చాలా గొప్ప స్థాయిలో పెట్టారే,
మరి ఇలా వినియోగించుకుంటే అంతే కదా తల్లి, మంచి మంచి విషయాలు, మంచి విషయాలు. ఇప్పుడు నారద మహర్షి లోక కళ్యాణం కోసం అవతరించాడని, లోక కళ్యాణం అంటే ఇదే కదా లోక కళ్యాణం. కాబట్టి ఆ రూపంలో కూడా, సూక్ష్మ రూపంలో కూడా అవతరిస్తాడు కదా. దీనికి కూడా మీడియా అంటే ఎవరు మాధ్యమం, ఎవరికి మాధ్యమం? ఆనాడు శ్రీకృష్ణ రాయబారం అంటే ఏమిటి? ఇదే కదా. ఈ మాధ్యమం ద్వారా కూడా, ప్రజలకు చేరవేసే విధానం ద్వారా కూడా ఆ ధర్మానికి గ్లాని వచ్చినప్పుడు ఇలా కూడా అవతరించాడు ఈ రూపంలో, ఎందుకు అనుకోకూడదు మనం? అదే జరుగుతోంది. మంచిని ప్రసారం చేస్తున్నదంతా ఆయనదే కదా, మనం కాదు కదమ్మా. ఈ వాక్కు నాది కాదు, ఈ మాట నాది. ఇదంతా ఎవరిది? శ్రీకృష్ణుడు అంతటి వాడే. కొత్తగా నేను ఏది చెప్పడం లేదు, ఇదివరకు చెప్పిందే మీకు గుర్తు చేస్తున్నాను అన్నాడు. త్రేతాయుగంలో వశిష్ఠ గీత రాలా, అంతకుముందే భగవద్గీత కన్నా వశిష్ఠ గీత ముందే ఉన్నది కదా, దానికి కొనసాగింపే కదా ఇవన్నీ. కాబట్టి ఎవరు కొత్తగా చెప్పింది లేదు. వాళ్ళు చెప్పగా మీరు కొందరు దోశలు పెట్టారు, ఆ దోశలు పెట్టి ఇలా ఇలా గురు పరంపరగా సాగి వస్తుంది ఇది. కాబట్టి ఈ భూమి మీద ఎందరెందరో తపస్సంపన్నులు ఋషులు ధారపోసి వెళ్ళారమ్మా ఎంతో శక్తిని. ఆ ధారపోసిన శక్తి వృధా ఎలా పోతుంది? కాబట్టి మనకే కొన్ని ప్రాక్టికల్గా తెలియడం కోసం వాళ్ళ కొంత మౌనం వహిస్తున్నారు. వాళ్ళు ఇంకా తెలియని ఇంకా తెలియని రాకపోతారా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ సమయం వచ్చేసింది. తప్పగా ఒక సదాశయంతో పెట్టినటువంటి మీలాంటి సంస్థలన్నీ కూడా ఎవరు ఏ మంచి మాట చెప్పినా ప్రపంచానికి అందించే దిశగా మీరు చేసే ప్రయత్నం గొప్పది. ఇలాంటి ప్రయత్నాలు ఇంకెన్నో మంచి వైపు నడిపించాలని నా తరపు నుంచి కూడా మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ అండి.